ఒకసారి రికార్డులు తిరగరాయడం మొదలు పెట్టాక ఇక ఆ స్టార్స్ కి అలుపు అనేది ఉండదు. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే ఉంటాడు. ఇంకా ఎప్పుడు అదే పనిలో ఉంటారు. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ తిరగరాయడం పని అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఓటిటి రికార్డ్స్. కాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్వుడ్ ఇలా సౌత్ మొత్తం జైలర్ వసూళ్లను అందుకుంటూనే ఉన్నాడు. వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా వాటికి కావాల్సినంత గట్టి పోటీనిస్తూనే ఉన్నాడు. 600 కోట్ల వసూళ్లను దాటి 700 కోట్ల వైపుకు వెళుతున్నాడు. వెండి తెరపై సూపర్ స్టార్ ను చూసేందుకు ప్రేక్షకులకు రిపీటెడ్ గా జైలర్ షోస్ ను వేస్తూనే ఉన్నారు. అయితే సెప్టెంబర్ 7న జైలర్ ఓటీటీకి ఎంట్రీ ఇస్తూ ఉండటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు టెన్షన్ స్టార్ట్ అయింది. తమిళనాడులో ఇప్పటికీ బలంగా వసూళ్లను అందుకుంటున్న సినిమాకు ఇంత త్వరగా ఓటీటీలో తీసుకురావాల్సిన అవసరం ఏముందనేది వారి ఆగ్రహం. అయితే జైలర్ ఓటీటీ రైట్స్ రికార్డ్ స్థాయిలో పలకటమే అందుకు కారణంగా తెలుస్తోంది. జైలర్ ను సెప్టెంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ దాదాపు 100 కోట్ల డీల్ ను కుదుర్చుకుందిట. జైలర్ ఓటీటీ రైట్స్ 100 కోట్ల కమ్ముడుపోయాయని తెలిసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇలాంటి రికార్డులు నెలకొల్పటం రజనీకాంత్ కు మాత్రమే సాధ్యం అంటున్నారు. అంతేకాదు జైలర్ ఓటీటీలో రిలీజ్ అయినా సరే థియేటర్స్ లో ఇంకా నడుస్తుందని నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంటే జైలర్ హెచ్డి వర్షన్ పైరసీ రూపంలో అందుబాటులో ఉన్న ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడలేదు. ఇప్పుడు ఓటీటీ ఇంపాక్ట్ కూడా తక్కువగానే ఉంటుందనేది తమిళ పరిశ్రమ వర్గాలు చెబుతున్న మాట.